everyone, welcome back to my channel Haritha Themidi. Ee roju manam chestunna recipe royala dam biryani. Munduga manam biryani tayar chesukune paatra teesukundam. Andulo oka 1/2 kilo royal vesukunnanu. Nenu oka 5 minutes uppu vesi boil chesesanu. Leda meer pachi royal kuda teesukoni ingredients danlo add chesukochu. Tarvata ఒక 4-5 వేలకలు వేసుకున్నాను. తరువాత ఐదారు మొగ్గలు వేసుకున్నాను. తరువాత ఐదారు లవంగాలు వేసుకున్నాను. 1 స్పూన్ షాజీరా వేసుకున్నాం. ఐదారు చిన్న పీసెస్ చెక్క వేసుకున్నాము. తరువాత కొంచెం పుదీనా వేసుకున్నాం. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఒక 4-5 పచ్చిమిర్చి వేసుకోవాలి. హాఫ్ కప్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత 2-3 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. వన్ స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ అల్లం తెల్లగడ్డ పేస్ట్. తర్వాత నిమ్మకాయ, 1 నిమ్మకాయ తీసుకొని పిండుకుందాం. సరిపడా ఉప్పు, త్రీ-ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్, తర్వాత మనం దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసిన తర్వాత 1 కప్ పెరుగు వేసుకోవాలి. తర్వాత మళ్ళీ మిక్స్ చేసుకోండి. అలానే ఉంచుకుందాం. తర్వాత గ్యాస్ వెలిగించుకొని 2 లీటర్లు నీళ్ళు తీసుకొని పొయ్యి మీద మరగనివ్వాలి. అందులో 4 లవంగాలు, 1 స్పూన్ షాజీరా, 3 పచ్చిమిర్చి, 3 బిర్యానీ ఆకు, చిన్న పీసెస్ 4 చెక్కలు, కొంచెం పుదీనా, ఒక 1 టేబుల్ స్పూన్ అల్లము, సరిపడా సాల్ట్ వేసుకొని వేడి చేసుకుందాం. తర్వాత నేను మరుగుతున్నాను. మరుగుతున్న నీటిలో 1 అవర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి. నేను 1/2 కిలో రైస్ తీసుకున్నాను. తర్వాత ఇది 80% వచ్చేవారు కుక్ చేసుకోవాలి.
ఆల్మోస్ట్ 80% వరకు కుక్ అయిపోయిందండి. ఫస్ట్ మనం 1 అవర్ ఈ ప్రాన్స్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, అందులో ఈ బాయిల్డ్ రైస్ని వేద్దాం. ఇలా వేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్ వేసుకున్నాం. తర్వాత గరం మసాలా 1/2 స్పూన్ ఇలా వేసుకున్నాం. ఒక 2 టీ స్పూన్స్ ఘీ వేసుకున్నాం. కొత్తిమీర పొదిన స్టవ్ ఆన్ చేసుకొని ఫైనల్గా కుంకుమ పువ్వు వాటర్ వేసుకుందాం. వేసిన తర్వాత క్లోజ్ చేసుకొని ఇంకా 10 మినిట్స్ 5 to 7 మినిట్స్ హై ఫ్లేమ్ పెట్టి తర్వాత ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో హీట్ చేసుకుందాం. మనకు చికెన్ మటన్ లాగా ఇదేమి ఎక్కువ వాటర్ ఏమి అవసరం లేదు. దీనిలోనే రొయ్యల్లోనే మనకు వాటర్ వచ్చేస్తుంది, మనకు దమ్కి సరిపోతుంది. నేను దమ్కి ఇలా టిష్యూ పేపర్ని 2-3 లేయర్స్ వేసి తర్వాత క్లోజ్ చేస్తాము. ఓపెన్ చేసి చూద్దాము ఎలా వచ్చిందో. వావ్, పొడి పొడిగా వచ్చింది. ఏ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది, మనం ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. కొంచెం కొత్తిమీర వేసుకుని డొమినేట్ చేసుకుందాం. ఎలా వచ్చిందో ఇప్పుడు టేస్ట్ చేద్దాం. రొయ్య ఉడికిందా లేదా చూద్దాం. పర్ఫెక్ట్గా వచ్చింది. ఉప్పు కారం రొయ్య బాగా బాయిల్డ్ అయింది, చాలా బాగుంది. మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలాగొచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలపండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.